ఎంబీకే న్యూస్ కి స్వాగతం. నా పేరు చైత్ర. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వద్ద వీరాంజనేయులు అనే వ్యక్తి నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తూ వశిష్ట స్కూల్ దగ్గర పోలీసులకు పట్టుపడ్డాడు. వీరాంజనేయులు ఇచ్చిన సమాచార ప్రకారం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలం కంచపల్లె గ్రామానికి చెందిన హనుమంతుని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర ఉన్న 413 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. ప్రాంతంలో ఉంటూ నకిలీ పత్తి విత్తనాలు కర్ణాటక చెందిన నాచవరం గ్రామం గుల్బర్గ డిస్టిక్ట్లో ఉన్నటువంటి నాచవరం గ్రామంలో 12 ఎకరాలు నుంచి అంటే 32 ఎకరాలు కౌలుకు తీసుకొని తన అనుచరుడైన కుండలరావు మరి ఇతను నకిలీ BT3 బ్రాండ్ కాటన్ సీడ్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రాండ్ చేసినటువంటి BT3 సీడ్స్ని రైతు అందులో పండించి పట్టి విత్తనాలను మళ్ళీ జర్మినేషన్ ట్రాన్స్ఫర్ చేసి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మహారాష్ట్ర బార్డర్కి చెందినటువంటి రైతులకు మరియు అతనికి తెలిసినటువంటి తెలంగాణ మన జిల్లా ప్రాంతాన్ని సప్లై చేసి BT విత్తనాలని సప్లై చేసి అధికంగా ఆర్జిస్తున్నాడు. కాబట్టి మేము వాహన తరుణిలో అతన్ని నిన్న అరెస్ట్ చేసి అతని వద్ద 35 కిలోల నకిలీ స్టూరియస్ విత్తనాలు స్వాధీనపరుచుకున్నాము. మరి ఒక మోటార్ సైకిల్ అతని వాంగ్మూలం ప్రకారము మరి యొక్క నిరస్తులైనటువంటి మంచి హనుమంతరావు తండ్రి పేరు అవసరం లేదు కదా, నసరుళ్ళపల్లి విలేజ్ ఆఫ్ కాటార మండలం అక్కడ ఉంటూ అతను కూడా వ్యవసాయం హనుమంతరావు నసరుపల్లి కాటారం మండలం జయశంకర్ భూపాల్పల్లి ఇతనిది కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గట్టి చర్యల గురించి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము వాహన తనిఖీలు చెక్ పోస్ట్ ఆర్గనైజ్ చేసి వాహన తనిఖీలు చేస్తుండగా నిన్న ఉదయం 9 గంటలకు జంట్యాల వీరాంజనేయులు అని చెప్పి ఆంధ్ర ప్రాంతానికి చెందిన జనకవరం పొంగులూరు మండల ప్రకాశం చెందిన వీరాంజనేయులు గ్రామం సార్ చెందులూరు గ్రామము గనకవరం పొంగులూరు మండలం ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ప్రస్తుతము సార్ ఈ మండలం చెప్పండి సార్ గనకవరం పొంగులూరు ఇప్పుడు మీకు ఎలక్ట్రానిక్ మీడియా ఒకసారి పిచ్చి మీడియా ఒకసారి అన్నది పొంగులూరు మండలం 24/7 ఎంబీకే న్యూస్ చూస్తూనే ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.